వార్తలు విశేషాలే కాకుండా విజ్ఞానదాయక విషయాలు అందించే మీ ఆర్ఎస్వెబ్ టీవీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చింది. మీకు కానీ మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలు పొందండి. ఈ వీడియోలో మనం విఎఫ్ఎక్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదట మనం ఎంచుకునే ఇన్స్టిట్యూట్ ఎలాంటిది, వారు ఎంతవరకు నేర్పగలరు అన్నది మనం ఆలోచించాలి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి అనుకునేవారు ఇన్స్టిట్యూట్ యొక్క పేరు, పాంప్లెట్స్, టీవీలో యాడ్స్ లాంటివి చూసి వెళ్ళకండి. ఈ ఫీల్డ్లో నీకు వర్క్ నేర్పించేవాడితో నీకు సంబంధం తప్ప ఇన్స్టిట్యూట్ పేరు నీకు అనవసరం. ఓకే, మొత్తం ఇన్స్టిట్యూట్లోనే నేర్పుతారా అంటే ఏ ఇన్స్టిట్యూట్ మొత్తం వరకు విఎఫ్ఎక్స్ నేర్పించదు. ఏ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అయినా ఇన్స్టిట్యూట్లో 50% మాత్రమే నేర్చుకుంటాడు. 25% ఆన్లైన్లో ట్యూటోరియల్స్ చూసి నేర్చుకుంటాడు, 25% ప్రొడక్షన్లో జాబ్ చేస్తూ నేర్చుకుంటాడు. ఏ ప్రొడక్షన్లో అయినా జాబ్ సంపాదించాలి అంటే అయితే మీకు మీరు నేర్చుకునే ఇన్స్టిట్యూట్ సపోర్ట్ అయినా అయి ఉండాలి, ఫ్రెండ్స్ రెఫరెన్స్ అయినా అయి ఉండాలి. ఫ్రెషర్గా మీరు ఓన్గా జాబ్ సంపాదించాలనుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రొడక్షన్లో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద మీరు పూర్తిగా అవగాహన తెలుసుకుని ప్రొడక్షన్లోకి వెళ్ళడం మంచిది. ఇక్కడ విఎఫ్ఎక్స్లో మీకు రోటోస్కోపింగ్, పెయింట్, కంపోజిటింగ్, విఎఫ్ఎక్స్ అని చెప్పి 4 డిపార్ట్మెంట్లు ఉంటాయి. సో మనకి ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్లో మనకి సీనియర్లు, టీమ్ లీడర్లు ఎలాగో ఉంటారు. ఇప్పుడు మనం రోటోస్కోపింగ్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఫైటింగ్ సీన్స్లోను, యాక్షన్ మూవీస్లోను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ ఈ వైర్ రిమూవల్ వాటిల్లో కూడా ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ప్రొడక్షన్లో రోటో ఆర్టిస్ట్గా మీరు వెళ్ళడానికి ముందు మీకు ఒక టాస్క్ ఇచ్చి పలానా క్యారెక్టర్కి రోటో వేయమంటారు. ప్రొడక్షన్లో వాడు ఇచ్చే టాస్క్ ఎప్పుడు క్యారెక్టర్ యొక్క బాడీ ఫుల్గా రోటో వేయమంటాడు. కాబట్టి మీరు ఈ నేర్చుకునే టైంలోనే ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్, ప్రొడక్షన్కి వెళ్ళాక జాబ్ చేసే ముందు అసలు వర్క్ ఎలా ఉంటుంది, రోటోకి వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఇప్పుడున్న కాలంలో చాలా కంపెనీలు సిల్హట్, డిజిటల్ ఫ్యూజన్, న్యూక్ వంటి సాఫ్ట్వేర్లు యూజ్ చేస్తున్నాయి. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడే అన్ని సాఫ్ట్వేర్లను నేర్చుకుని వెళ్ళడం మంచిది. సిల్హట్ అనేది ఏంటంటే కేవలం ప్రత్యేకంగా రోటోస్కోపింగ్ సంబంధించిన స్పెషల్ సాఫ్ట్వేర్. దీంతోపాటు డిజిటల్ ఫ్యూజన్ వాడతారు, న్యూక్ కొద్దిగా తక్కువగా వాడతారు రోటోకి. విఎఫ్ఎక్స్లో ఎప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ వర్క్ చేస్తూ ఉంటారు, అది పెయింట్ అవ్వచ్చు, రోటో అవ్వచ్చు, ట్రాకింగ్ అవ్వచ్చు. సో ఇక్కడ ప్రొడక్షన్లో మీకు ఇచ్చే వర్క్స్ కూడా సీక్వెన్స్ ఫైల్లో ఉంటాయండి. ఒక సెకండ్ వీడియో ఉంటే 24 ఫ్రేమ్స్ చొప్పున సీక్వెన్స్ ఫైల్లో వస్తుంటాయి. మీరు అవుట్పుట్ కూడా సీక్వెన్స్ ఫైల్లోనే ఇస్తూ ఉండాలి. ఈ వీడియోపై మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోలు మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ.